ఈ కౌన్సిల్ సమావేశంలో చర్చించడానికి విశ్లేషించడానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ప్రతి ఐదైపై నిందలు బెదిరింపులు దారులు ఐదైపై కేటాయించిన నాన్ పేరు కేసు ఎత్తివేయాలని సామాజిక చారిత్రక రచనలపై సిద్ధం కావాలని చెప్పేసి గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వైకే వ్యాప్త గారు పర్యటన చేసి మేధావులందరినీ చర్చకి పిలిచి అతనే ఎవరైతే కంచా ఐరయ్య గారు సామాజిక కోణంలో ప్రశ్నిస్తే రుచించినటువంటి సామాజిక వర్గం ఎవరైతే ఈ కోవిడ్ సామాజిక వర్గాలు వ్యతిరేకిస్తున్నారో వారందరినీ ప్రశ్నిస్తూ ఈరోజు ఈ రౌండ్ సమావేశానికి రమ్మని అందరినీ ఆహ్వానించడం చర్చకు సిద్ధమని చెప్పేసి పిలుపునివ్వడం కూడా జరిగింది. అందుకు మనందరం కూడా 13 జిల్లాల నుండి అట్లనే తెలంగాణ ప్రాంతం నుండి దీని మీద స్పందిస్తూ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాల మేధావులు నేతలందరూ ఇక్కడికి వచ్చారు. మనందరం జరుగుతున్నటువంటి దానిని ఆయన మీద పెట్టినటువంటి కేసులని పేరుపుల్ కేసులు ఎత్తివేయాలనే ఒక ఆలోచనతో మనందరం ఈ సమావేశంలో తీర్మానం సంకేతాలు పంపించాల్సిందిగా అందరం చర్చకు వచ్చాం. కాబట్టి ఈ సమావేశానికి అధ్యక్షులుగా వైకే గారిని అధ్యక్షులుగా నిర్మించవలసిందిగా కోరుతున్నాం. ఉద్దేశం జగన్ గారు చెప్పారు, మీరు ఆహ్వానం పంపించే సందర్భంలో పంపించినటువంటి పత్రంలో కూడా కొంతమందికి వ్యవస్థాపక వేళల్లో తెలియజేయడం జరిగింది. ప్రొఫెసర్ కంచాయి గారు సామాజిక తత్వవేత్త, రచయిత, ప్రొఫెసర్ సోషల్ రెబెల్ అండ్ సోషల్ రాడికల్, అలాంటి కంచాయి గారు అనేక గ్రంథాలు రాశారు, ఫస్ట్లు ఉన్నారు. హిందూ అనంతర భారతదేశం పోస్ట్ ఇండియన్ ఇండియా అనే గ్రంథంలో అనేక సామాజిక వర్గాల గురించి కులాల గురించి ఆయన రాశారు. ఎటువంటి ఇది ఈ విధంగా ఉన్నది, ఇరవై పేజీల పుస్తకంలో ఒక చారిత్ర విశ్లేషణ చేశారు. వ్యాపారం అంటే ఏమిటి, వృత్తులు అంటే ఏమిటి, కులానికి వృత్తికి ఉన్న సంబంధం ఏమిటి, వ్యాపారంలో చోటు చేసుకునేటువంటి అవినీతి అక్కడ తగ్గవేసిన రహస్య దొంగ వ్యాపార పద్ధతులు ఏమిటి, ఇవన్నీ కూడా చారిత్రకంగా విశ్లేషించారు. ఏవైతే వర్తమాన కాలంలో కూడా కొనసాగుతున్నాయి కూడా చెప్పడం జరిగింది. ఆ పుస్తకాన్ని బాగా చదివి ఉంటారు. అయితే ఈ సమాజ నిర్వహణకు సంబంధించి మనం ఇక్కడ చాలామంది దాని రోజుగా మనం పరిశీలించి భవిష్యత్ కార్యక్రమాన్ని అందరూ కూడా మాట్లాడుకుని ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించుకోవడం అనేది కూడా మన ఎజెండా ఉంటుంది. మరి ఆ పుస్తకాన్ని చదివిన వాళ్ళు కానీ దాని గురించి తెలుసుకుని వాళ్ళు కానీ ఈ చర్చలో పాల్గొని మన అవగాహన మరింత సంపద్వంతం చేయబడుతుంది. మరి ఒకసారి పరిచయం కూడా చేసుకుంటే మంచిది. సమావేశం ప్రారంభమైన ముందు పరిచయం కూడా చేసుకుంటే మంచిది. సమయం అయినా కూడా పరిచయం చేసి స్పీడ్గా ఎక్కువ కాకుండా పరిచయవాక్యాలతో మనం ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అంతేకాకుండా మహాకవి
జాష్వా దేవుడు క్షముడు అయితే రోజు ఆయన కూడా మనం భరించుకోవాల్సింది కూడా ఉంటుంది. మహాత్మ జాష్వా జన్మదినం ఈరోజు, ఆ సందర్భంగా వారికి మనం నివాళి అర్పించవలసిన కర్తవ్యం అవసరం, చారిత్రక సందర్భం కూడా. అంచేత మనం ఒకసారి మహనీయుడు జాష్వాకి నివాళి అర్పిస్తూ మనం ఒక నిమిషం మౌనంగా నిలబడి వారికి వివాహాలు అర్పించినట్టుగా కోరుతాం. చారిత్రక సామాజిక విశ్లేషణలో భాగంగా అనేక కులాల గురించి, వాళ్ళ వృత్తుల గురించి, వాళ్ళ జీవన విధానాల గురించి, సమాజంలో వాళ్ళ పాత్ర గురించి, సమాజంలో వాళ్ళు అనుభవించిన బాధల గురించి మరొకసారి గ్రంథాలు గమనించారు మనకు. అందులో భాగంగా వాటిలో పుస్తకాలు అయితే సోషల్ స్ట్రగల్స్ అని మాత్రమే ఉంది, సామాజిక ఈ పొందించినటువంటి పుస్తకాల్లో తాము దాన్ని చేర్చారు. ఒరిజినల్ పుస్తకాల్లో సోషల్ స్ట్రగల్స్ అని మాత్రమే ఉంది. సోషల్ స్ట్రగల్స్ పాపుగాడు అనే రీతిలో అందులో రెఫరెన్స్ ఉంది, చేర్చి ప్రింట్ చేశారు. సరే దాని మీద లేదు కదా మాట్లాడుతున్నారు. ఆ గ్రంథం ప్రధానంగా చాతుర్వర్ణంలో క్రమంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే క్రమంలో వైశ్య వ్యవసాయవృత్తిగా ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయ వృత్తి నుండి వ్యాపార వృత్తికి ఎలా మారారో, దానిలో బ్రాహ్మణుల యొక్క పాత్ర ఏమిటో వివరించారు. వ్యాపారంలోకి వచ్చిన తర్వాత వారు లాభాలు ఆర్జిస్తూ ఉంటే వాళ్ళ నుండి నచ్చిన బ్రాహ్మణ పౌరాణిక వర్గం గుడుల నిర్మాణాల రూపంలో, ఆనుకల రూపంలో, రకరకాల రూపంలో వాళ్ళే విధంగా లబ్ధి పొందారు. ఆ విధంగా వారి మధ్య ఎలా స్వేచ్ఛ ఏర్పడింది అనేది విశ్లేషించారు. అదే సమయంలో కోమల సామాజిక వర్గానికి ఇటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఉన్న మధ్య ఉన్నటువంటి వైవిధ్యాల గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. మూడు అంశాలు ఆయన ప్రధానంగా రాబట్టారు. ప్రొడక్షన్, ప్రొటెక్షన్ అండ్ ప్రొక్రియేషన్. ప్రొటెక్షన్ అంటే వస్తువుత్వ మానవాళి కాకుండా వస్తువులు ఉత్పత్తి, ప్రొటెక్షన్ అంటే ఈ దేశాన్ని సంరక్షణ, రిప్రొడక్షన్ అంటే సంతాన అభివృద్ధి చేసుకుంటారు. ఈ మూడింటిలో వాళ్ళు ప్రొటెక్షన్లో పాల్గొనలేదు కాబట్టి, ప్రొటెక్షన్ చేసే రక్షణ ప్రొటెక్షన్లో పాల్గొనలేదు, ప్రొక్రియేషన్లో మాత్రం పాల్గొన్నారని చెప్పారు. అది సంతాన అభివృద్ధి వారికి చేసుకుంటూ ఉత్పత్తిలో కానీ లేదా రక్షణలో కానీ పాల్గొనకుండా వ్యాపార ప్రక్రియ వాడుకొని అసలు అక్రమ పద్ధతులు అనేక అనుసరించి చట్ట వ్యతిరేక వ్యాపారం చేయడం కోసం అధికారులను లంచాలను నేర్పి సంతానాలు అందుకొని మిగులుతనం, ఆ మిగులుతనాన్ని మళ్ళీ ఉత్పత్తి చేయడానికి సోషల్ ప్రొడక్షన్, సోషల్ పెట్టుబడిగా ఉపయోగపడి వచ్చే ఉపాధి కల్పనకు ఉపయోగపడేటటువంటి సోషల్ క్యారెక్టర్ పెట్టుబడి గుప్తరంగా మార్చేసి జ్ఞానవాదిగా దాచేసిన కారణంగా బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, నాగా విలువైన నాణాలు కానివ్వండి, తల్లిని గుప్తరంగా మార్చేసి మిగులు తనం సోషల్ పెట్టుబడి
సమాజాన్ని దుఃఖపరిగా దుఃఖానికి ఉపాధి ఉపయోగపడకుండా సమాజాన్ని రక్షణ చేశారు అనే అంశాన్ని కూడా ఐదయ్య గ్రంథంలో జరిగించారు. ఇంకోటి ఏం చెప్తారంటే ఎవరైతే ఒక వాక్యం ఏంటంటే సమాజంలో వ్యాపారం అంతా వాళ్ళే వృత్తాధిపత్యంగా కొనసాగించారు. వాళ్ళు వ్యాపారం అనే ఒక సమాజంలో ఒక ప్రక్రియని ఒకప్పుడు మొత్తంగా వృత్తాధికారం వృత్తాధిపత్యం సంపాదించింది. వృత్తాధిపత్యం వ్యాపారాన్ని సంపాదించిన తర్వాత వృత్తాధిపత్యంగా వ్యాపారంలో చేసినటువంటి అక్రమాలు ఉపయోగాలు అది ఒక కులం. ప్రధాని గారు ఏకంగా చేసినటువంటి పరిస్థితుల్లో వ్యాపారంలో జరిగినటువంటి అక్రమాలు అవినీతి పద్ధతులన్నీ కూడా ఆ కులానికి వర్తిస్తాయి. కులంగా వ్యాపారం చేయనటువంటి చరిత్ర ఇతర దేశాల్లో ఉంటుంది అయితే చెప్పారు. కానీ భారతదేశంలో వ్యక్తులుగా వ్యాపారం నిర్వహించలేదు, కులంగా వ్యాపారం నిర్వహించారు. అది వ్యాపార కులం. వ్యాపార కులంగా వ్యాపారాలు నిర్వహించినప్పుడు వ్యాపారంలో జరిగిన అక్రమాలు మోసాలు దగాలు అక్కడి వడ్డీలు తప్పుడు కొలతలు తప్పుడు కోరికలు కంటి వ్యాపారాలు అన్నీ కూడా వ్యాపారం చేసిన సామాజిక వర్గానికి ఎందుకు వర్తించవు. కాబట్టి కొలం వ్యాపారం చేసింది కాబట్టి కొలంతో సంబంధం లేకుండా వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం జరిగిన అక్రమాలు వ్యక్తులు చేస్తే కానీ కులంగా వ్యాపారం చేసినప్పుడు ఆ వ్యాపారం జరిగిన అక్రమాలు మోసాలు దగాలన్నీ కూడా కులానికి బాధ్యమైనది కులానికి ఆ బాధిస్తుంది. అది వ్యాపారం జరిగినటువంటి వ్యాపారం పేరుతో జరిగినటువంటి దగాలు మోసాలు అన్యాయాలు ముఖ్యంగా అర్థమంట కులాలు పేదవర్గాలు ఆ రోజుల్లో మనకు చదువు లేదు విద్య లేదు వాడు ఎంత లెక్క చెప్తే అదే లెక్క ఆవదించాలా, వాడు ఎంత ధర చెప్తే అంత కొనాలా, వాడు ఎంత ధర చెప్తే మనం అంత మన ఉప్పులు అంత కూడా అమ్మాలా, అమ్మేసరి వాడితే కొన్నా ధర వాడితే. అందుకే అమ్మబోతే అడిగి కొనబోతే పురివి అనే సామెత అందుకే వచ్చింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సామాజిక వర్గం ఇంకొక అంశం నేరుగా పుస్తకంలో ప్రస్తా అట్లేదు కానీ ఒక అంశం నేను ఈ సందర్భంగా మనవి చేయాలనుకుంటాను. అదేంటంటే వైశ్య అనేది క్షేత్రవర్ణాలు ఉంది. ఆర్య శబ్దం చేసేవాడికి ఆర్య శబ్దం ఏంటి అసలు ఆర్య శబ్దాన్ని ఎందుకు తగిలించుకున్నారు అసలు ఆర్యులు ఎవరు? ఇతర దేశాల నుండి ఈ దేశానికి ధర్మయాత్ర వచ్చి ఈ దేశ గౌరవత్వం మీద ద్రావిడ జాతర మీద దాడులు చేసి అక్రమాలు చేసినటువంటి జాతి ఆరోగ్యాన్ని మన చేతిలో చదువుకుంటాం. అలాంటి ఆర్య శబ్దాన్ని ఈ సమాజంలో ఏ సామాజిక వర్గం ఏ కులం కూడా పెట్టుకోలేదు. మరి వయసులో ఎందుకు ఆర్య శబ్దాన్ని వాళ్ళు తగ్గించుకున్నారు? దీనికి చారిత్రక ఆధారాలు ఏమిటి లేదా సమర్థన ఏమిటి అని ఆర్య శబ్దంతో మిగతా సామాజిక వర్గాన్ని సమాజాన్ని జయించిన ఆర్యం మీరు జాగ్రత్త అని చెప్పడానికి ఎంతగా కావాలని ఆర్య శబ్దం పెట్టుకున్నారా? ఇంకొక ఐలయ్య గారు పవన్ చెప్పి రాసిన తర్వాత నేను పవన్ చేసుకుని ముందుకొచ్చారు. వెరీ గుడ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆయన వస్తున్న సమస్య ఎందుకు అక్కడ లేదు వయసు అంటారా చేతలు ఉన్న ప్రకారం అదొక అంశం. ఆయన శబ్దం ఎలా కలిగించుకోవాలి ఎవరి చేతులు ఎక్కడ నుంచి ఇది కూడా అంటే ఒక ఆధిపత్య కులం మేము అని చెప్పడానికి ఆర్య శబ్దాన్ని వాడుకొని సమాజంలో మిగతా జనాన్ని మిగతా సామాజిక వర్గాన్ని అరగొట్టించే విధానం కూడా వాళ్ళు వచ్చించారా? ఇప్పటి చేస్తానంటే అధ్యక్ష చేస్తారు తన విచిత్రంగా ముఖ్యమంత్రి అవగా ఉన్న వ్యక్తి పుస్తకాలు ఎక్కడ కనుక చేస్తారు చట్టానికి అనుకూలంగా ఉండాలయ్యా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఉంది సుప్రీంకోర్టు ఉన్నా కానీ వాళ్ళే సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు తీర్పుకు వేసి చూడకుండానే నేను పుస్తకాలు మారని చేస్తాను చంద్రబాబు అక్కడ